ఇక డీటెయిల్ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్ పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ వైరస్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం ఆందోళన వద్దు, దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే 5,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జ్ చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల కేవలం 2 మాత్రమే చనిపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. గౌరవనీయ లీటర్ రాజేందర్ గారు, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇప్పటికప్పుడు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ గత 10-12 రోజులుగా హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు డే టు డే సమీక్షలు చాలా పటుతరంగా చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలు, అంతర్జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనిలో లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి సమాచారం, జాతీయ స్థాయిలో ఇప్పటివరకు భారతదేశంలో ఈ వైరస్, దానికి 2 పేర్లతో పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష, కరోనా అంటున్నారు, కోవిడ్ అంటున్నారు. ఈ వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య 65 అధ్యక్ష, 65 మెంబర్స్కి వచ్చింది. ఇందులో ఫారిన్ నేషనల్స్ ఒక 17 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో క్యూర్ అయినటువంటి వాళ్ళు, వైరస్ సోకిన తర్వాత క్యూర్ అయిన వాళ్ళు 10 మంది అధ్యక్ష. 65 మెంబర్స్కి సోకింది, అందులో ఒక 17 ఫారిన్ నేషనల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు మన దేశస్తున్నారు. ఇందులో 10 మెంబర్స్కు ఆల్రెడీ క్యూర్ అయింది, వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేసినారు. మన దగ్గర కూడా గాంధీ నుంచి ఒక వ్యక్తిని క్యూర్ చేసి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇది సిచ్యువేషన్ ఎట్లాంటిదండి అధ్యక్ష, చచ్చిపోయిన వాళ్ళు ఓన్లీ 2 అధ్యక్ష ఇప్పటికీ ఇండియాలో. ఈ వైరస్ సోకింది 65 మందికి అయితే 10 మంది క్యూర్ అయినారు, 2 మెంబర్స్ చనిపోయినారు. ఇది నేషనల్ లెవెల్లో ఈ వైరస్ సంభవించిన ధర్మిలా జరుగుతున్నటువంటి పరిణామ క్రమం అధ్యక్ష.